వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే గురించి డిస్కస్ చేద్దాం. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేకి తర్వాత డిస్కస్ వేసేకి డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో మనం ఎటువంటి అంశాలను మనం డిస్కస్ చేయాలి, ఎటువంటి అంశాల మీద మనం కేవలం ఒకే అంశాన్ని సెలెక్ట్ చేసుకుని దానిపైనే మనం ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఏ విధంగా చేయాలి ఎస్సేలో అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆర్గ్యుమెంట్ చేసే ఎస్సే ఆర్ ఎనీ ఎస్సే ఫర్ ద మ్యాటర్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద డిస్కసివ్ ఎస్సే. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేకి తర్వాత డిస్కసివ్ ఎస్సేకి మనం రాసేటువంటి బేసిక్ స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ బాడీ ఉంటుంది, ఆ తర్వాత కంక్లూషన్ ఉంటుంది. ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి, డిస్కసివ్ ఎస్సేకు అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేకు. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే యొక్క పర్పస్ వేరు, డిస్కస్ యొక్క పర్పస్ వేరు అనమాట. పర్పస్ల విషయం ఈ రెండు కూడా మనకు డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇక్కడ ఆ డిస్కర్సివ్ ఎస్సేలో ఏం చేస్తాం, మన ప్రజెంటేషన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫ్యాక్ట్స్ గురించి ఉంటుంది. అన్ని కూడా ఫ్యాక్ట్స్ చెప్తాం, నిజాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అక్కడ డిస్కషన్ చేస్తాం. ఇక ఏవైతే ఐడియాస్ ఉన్నాయో వేరే వేరే వాళ్ళ వాళ్ళ ఐడియాస్ కూడా మనం తీసుకుంటాం. ఆ సబ్జెక్ట్ కంప్లీట్గా ఇందులో డిస్కస్ చేద్దాం. ఒకే విషయం మీద జరిగినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ కానీ ఐడియాస్ కానీ మనం తీసుకుంటాం. అది కూడా మన డిస్కషన్ ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. కానీ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో ఎలా ఉంటుందంటే వేరే వేరే విషయాలు తీసుకోరన్నమాట. కంప్లీట్గా కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒకే అంశం మీద ఉండి మనం మాట్లాడేటువంటి చాయిస్ మనకు ఆర్గ్యుమెంటేటివ్స్లో ఉంటుందన్నమాట. వేరే వేరే విషయాలు కాకుండా మనం దేనిపైన అయితే వాదన చేయదలుచుకున్నామో కంప్లీట్గా దానిపైనే మనం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఎస్సేని రాస్తాం. ఓకే, ఎక్కడ కూడా టాపిక్ డైవర్షన్ అనేది ఉండదు ఇందులో. ఓకే, అది కూడా ఎందుకు ఉండదంటే అక్కడ మనం చెప్పేటువంటి విషయం రీడర్కి కంప్లీట్గా అర్థం కావాలా, ఇంకొకటి రీడర్కు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటి ఆతృత ఎక్కువ అవుతుందన్నమాట ఇలాంటి ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేస్లో. ఓకే, సో అలా ఇక్కడ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో మనం ఏం తెలియచేస్తామంటే ఇందులో కూడా ఫ్యాక్ట్స్ చెప్తాం. అయితే అక్కడ చెప్పి మనం ఇందులో చెప్పేటువంటి టాపిక్లో ఉన్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తాం. అలాగే ఆ అంశం ద్వారా వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉంటే అవి వాటిని స్టాటిస్టికల్ డేటా ఏదైతే ఉందో దత్తాంశ విలువలు అవన్నీ కూడా చూపిస్తూ చెప్తాం. అంటే ఎంత పర్సంటేజ్, ఎంత తక్కువ, ఎంత ఎక్కువ అనేటువంటి అన్ని విషయాలు మనం ఈ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో వివరిస్తాం. ఓకే, వివరించి మనం ఏం చేస్తామంటే ఎవరైతే చదువుతున్నారో ఎస్సేని ఆయన యొక్క అటెన్షన్ని బాగా తీసుకునే మాదిరిగా మనం దాన్ని తెలియజేస్తాం. అన్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఇన్వాల్వ్స్ ది రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, కలెక్షన్, అనాలిసిస్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటా. ఇంకోటి ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే దేంట్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఇది రీసెర్చ్లో కూడా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది, కలెక్షన్ ఆఫ్ డేటాలో ఉంటుంది, అనాలిసిస్ ఆఫ్ డేటాలో ఉంటుంది అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటా. వీటన్నింటిలో కూడా మనం ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేని మనం ఫాలో కావచ్చు అనమాట. లిటరరీ సర్వేలో కూడా ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఇక్కడ చాలా విషయాలు మనం తెలియచేస్తూ ఉంటాం కానీ ఇందులో ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే కేవలం దేని మీద డిపెండ్ ఉంటుందంటే ఇక్కడ ప్రీ రైటింగ్ టాస్క్స్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో మనము ప్రతిదీ కూడా ముందే రాసి పెట్టుకుంటాం, ఇది విషయం డిస్కస్ చేయాలి, ఇది డిస్కస్ చేయాలి అని చెప్పేసి. ఆ డిస్కషన్లో అలా కాదనమాట, డిస్కషన్లో ఎట్ ఏ టైం అప్పుడే డిస్కస్ చేసేటప్పుడే అన్నీ రాసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో ఇట్ లేస్ ఇన్ ద ప్రీ రైటింగ్ టాస్క్స్ అనమాట, ముందుగానే రాసి పెట్టేసుకుంటాం. దిస్ ఈజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ టోన్ గ్యాదర్డ్ బిఫోర్ రైటింగ్ ద యాక్చువల్ ఎస్సే. చూడండి, ఎస్సే రాయడానికి ముందే మనం అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం. ఇంకోటి ఏ టోన్ అంటే మనం చెప్పేటువంటి ఎమోషనల్ టోన్ ఏంటి, స్ట్రాంగ్గా చెప్పాలా, సాఫ్ట్గా చెప్పాలా, ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా మనం తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో ఏదైనా కూడా మనం స్ట్రాంగ్గా చెప్తే ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి వివాదాలు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు న్యూస్ పేపర్లో కొన్ని రకాలైనటువంటి ఎస్సేస్ వస్తూ ఉంటాయి, ఎడిటోరియల్ కాలంలో కొన్ని జర్నల్స్ వస్తుంటాయి కదా ఎస్సేస్. సో వాటిలో ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా లేదు అనుకుందాం, లేదు అన్నప్పుడు అందులో ఫెసిలిటీస్ సరిగా లేవు అని చెప్పేసి గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టుకు తిట్టుకుంటూ, మంత్రులను తిట్టుకుంటూ అందులో రాసేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ డేనే ఆ పత్రిక మీద కేసు వేస్తారు కదా. అలా కాకుండా అందరికీ అర్థం అవ్వాలి మరియు ఆ ప్రభుత్వానికి చెప్పినట్టు కూడా ఉండాలి. ఓకే, కొట్టకుండా తిట్టకుండా పని చేసేటువంటి పరిస్థితి మనకు ఈ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేస్లో ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వ పలానా హాస్పిటల్లో ఈ సౌకర్యాలు లేవు, ఈ సౌకర్యాలు లేవు, పలానా లేవు, ఇలా ఇలా అని చెప్పేసి జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికైనా కొంత వీలమైన దయతో ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తూ అని చెప్పేసి అలా రాస్తారు కదా. దీంతో ఏమవుతుందంటే ప్రభుత్వానికి కొంత సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట, అంటే సాఫ్ట్గానే సమస్యను
చెప్పారనేటువంటిది ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది. అలా కాకుండా చేతకాని ప్రభుత్వం అది ఇదని చెప్పేసి ఏమవుతుంది, ప్రభుత్వానికి కోపం వచ్చి ఆ పత్రిక మీద కేసు వేసేసి మూసేస్తుంది అనమాట. సో ఇలా అనమాట, అంటే ఏదైనా కూడా మనం సాఫ్ట్గా చెప్పాలి, ముందుగానే రాసి పెట్టుకుంటాం ఏ అంశాలు ఆ ఎస్సేలో తెలియచేయాలో అది రాసి పెట్టుకుని మనం అక్కడ రాసేస్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎలా మనం ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేని రాయాల్సి ఉంటుందంటే కంప్లీట్గా ఎక్స్టెన్సివ్ స్టడీ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఒక విషయం మీద మనం ఎస్సే రాస్తున్నాం అంటే కేవలం ఒక బుక్ చదివితే సరిపోదు, ఒక వ్యక్తిని కలిస్తే సరిపోదు, చాలామంది వ్యక్తులు కలవాలి, చాలా చాలా సంస్థలు కలవాల్సి ఉంటుంది, చాలా రీసెర్చ్ పేపర్స్ తీసుకోవాలి. అలాగే ఎక్కడైతే ఇంకా మెటీరియల్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో వాటన్ని చోట్ల మనం వెళ్ళి అక్కడ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడైతే మనం ఎక్కువ మందిని కలుస్తామో, ఎక్కువ మంది కలిసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డేటాను మనం కలెక్ట్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు మన ఎస్ఏకి ఎక్కువ వెయిట్ వస్తుంది అనమాట. ఓకే, ఇందులో ఇంకా మనం తెలియచేసేటి ఏంటంటే ఎవిడెన్సెస్ ఉంటాయి, ఓకే కొన్ని రకాలైనటువంటి ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఓకే ఈ రీసెర్చ్లో జరిగినటువంటి ఇంకా కొన్ని ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా వరుస క్రమంలో మనం అందులో పేర్చి వాటిని తెలియచేయాల్సి ఉంటుంది ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో. ఎందుకంటే మనం చేసేటువంటి ఆర్గ్యుమెంట్ మన టాపిక్ మీదనే ఉండాలి, పక్కకి ఎప్పుడు కూడా డైవర్ట్ కారాదు. ఓకే, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేకి తర్వాత డిస్కస్ ఎస్సేకి డిఫరెన్స్ అనేది చెప్తాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు ఆర్గ్యుమెంట్ డిస్కసివ్ ఎస్సే కంప్లీట్గా ఏదైనా ఒక విషయం మీద జరిగితే అది ఇన్ఫామ్ చేసే విధంగానే ఉంటుంది, రీడర్కి ఇన్ఫామ్ చేసే విధంగా ఉంటుంది. కానీ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఆ విధంగా ఉంటుంది, రీడర్ని పర్సివేట్ చేసే విధంగా ఉంటుంది, అంటే తన ఇంట్రెస్ట్ని తీసుకునే మాదిరిగా ఉంటుంది, ఇంకా చదవాలి చదవాలి అనేటువంటి కోరిక పుట్టే మాదిరిగా ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఉంటుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఇందులో ఏదైనా విషయం మనం చర్చించేటప్పుడు అన్నింటిని కూడా ఈక్వల్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నింటినీ కూడా. కానీ ఇందులో ఏంటంటే ఒకే విషయం మీదనే ఇక్కడ డిస్కషన్ అనేది నడుస్తూ ఉంటుంది, ఒకే విషయం మీదనే ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది, అన్ని విషయాల మీద కాదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రైటర్ డిస్కస్ చేసే రాసేటప్పుడు ఏంటంటే న్యూట్రల్గా ఉంటాడు, అంటే ఇక్కడ ఈ సైడ్ వాళ్ళకి చెప్పడు, ఆ సైడ్ వాళ్ళకి చెప్పడు, మధ్యలో ఉండి తను రెండు విషయాలు చెప్తూ ఉంటాడు కానీ ఎవరి వైపు ఉండడు. కానీ ఇక్కడ చూస్తే మనకు ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో ఒక పర్సనల్ ఒపీనియన్ తీసుకునే మాదిరిగా ఉంటుందన్నమాట, మనం పర్సనల్ ఒపీనియన్ని మనం అక్కడ డిస్కస్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ రాస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిస్కస్ ఎస్సేలో ప్రతి విషయం కూడా మనం సీక్వెన్స్గా అందులో ప్రజెంట్ చేస్తూ పోతూ ఉంటాం. ఇందులో అయితే ఏంటంటే సందర్భానికి తగ్గట్టుగా వాటికి సూట్ అయ్యే విధంగా ఏ అంశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో ఆ అంశాలను మాత్రమే అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం ఇందులో. ఓకే, ఇక్కడ ఎస్సే రాసేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటి అంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఎస్సే రాయడానికి స్టార్ట్ చేస్తామో అందులో లాభ నష్టాలు రెండు కూడా తెలుసుకోవాలి. ఎలా అంటే ప్రోస్ అండ్ కాన్స్, అంటే దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి. అంటే మీరు ఒక గేమ్స్ అండ్ వయలెన్స్ తీసుకున్నారు అనుకోండి, గేమ్స్ వల్ల లాభాలు ఏంటి, గేమ్స్ వల్ల నష్టాలు ఏంటి, ఇవి రెండు కూడా మీరు అందులో చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ లాభ నష్టాలు అనేది మీరు స్టార్టింగ్లో కాకుండా మీరు ఎండ్ కంక్లూషన్లో కూడా చెప్పవచ్చు. ఓకేనా, ఇలా ఉంటుందన్నమాట, మీరు లాభ నష్టాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి మీ ఆర్గ్యుమెంట్ని చివరిగా మీరు ముగించవచ్చు కూడా. ఓకే, ఇక్కడ చూస్తే మనకు కంక్లూషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కంప్లీట్గా రీస్టేట్మెంట్సే ఉంటాయన్నమాట ఐడియాస్లో. సరి, ఉండవు ఇవి, రీస్టేట్మెంట్స్ ఏ విధంగా ఉండవు. ఎందుకంటే మనం ఏమి స్టేట్మెంట్ చేయం అక్కడ, ఉన్నటువంటి వాటి దాని మీదనే మనం కంప్లీట్గా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత స్టూడెంట్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, ఇట్ ఈస్ నాట్ ఏ రీస్టేట్మెంట్ ఆఫ్ ఐడియాస్ కదా, ఎవరో చెప్పినది కాదు, మీరే సొంతంగా తెలుసుకుని ఫలానా విషయం ఇలా జరుగుతుంది అని చెప్పినటువంటిది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ రీస్టేట్మెంట్. అండ్ ఆఫ్టర్ ప్రజెంటింగ్ ద ఐడియా దట్ ఆర్ కన్ఫ్లిక్టింగ్ బోత్ ఫర్ ద అగేనెస్ట్ ఆఫ్ ద మెయిన్ ఐడియాస్. ఇంకొకటి ఇక్కడ రెండు విషయాలు ఏవైనా సందిగ్ధతకు దారితీసేటువంటివి లేదా గొడవకు దారితీసేటువంటి విషయాలు ఉంటే కూడా వాటిని మనం మెయిన్ బాడీలో చెప్పేస్తాం. అంత అక్కడ మనం ఈ టాపిక్ మీద ఏవైతే తర్జన భర్జన చేయాలనుకుంటామో అవన్నీ కూడా మెయిన్ బాడీలో చెప్పేస్తాం, బాడీ ఆఫ్ ద ఎస్సేలో చెప్పేసి అక్కడ కంప్లీట్గా రాసేస్తాం. ఇందులో టాపిక్ ఇష్యూ ఇన్ ద ఫైనల్ పారాగ్రాఫ్ అండ్ మేక్స్ దేర్ పొజిషన్ క్లియర్ అనమాట. చివరిగా ఇందులో ఏం చేస్తామంటే ఆ టాపిక్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ రాసేస్తాం. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. జనరల్గా ఇది ఏంటంటే మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే ఒక జనరల్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తాం, ఏది ఈ ఎస్సే అనమాట, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. ఆ తర్వాత ఇక్కడ ఇంకేమేమి చెప్తామంటే మనకు బాడీ ఆఫ్ ద ఎస్సే ఉంటుంది ఫ్రమ్ ద సెకండ్ పారాగ్రాఫ్ అనమాట. ఇది ఇందులో మనం ఏం చేస్తామంటే కాన్స్
ఇన్ వన్ పారాగ్రాఫ్. అంటే ఒక పారాగ్రాఫ్లో లాభాలు, ఇంకొక పారాగ్రాఫ్లో నష్టాలు. ఓకే, ఈ విధంగా మనం తెలియచేస్తాం. జనరల్గా నష్టాలు ఏంటంటే మనం కంక్లూషన్లో కూడా చెప్పవచ్చు. అయితే లాభ నష్టాలు రెండింటినీ ఇంకా కొంత వివరణతో మనం బాడీ ఆఫ్ ద ప్యాసేజ్లో చెప్పేస్తాం. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏమంటే, మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనం కూడా మనం అన్ని విషయాలు కూడా మన ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్మూత్ ట్రాన్సిషన్తోనే చెప్పాలి. ఓకేనా? అయితే ఐడియాస్ ఎలా ఉండాలంటే చాలా స్మూత్గా ఉండాలి, క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇంకోటి కంక్లూషన్ ఎలా ఉండాలంటే లాజికల్ అండ్ ఎఫెక్టివ్గా కూడా ఉండాలి. ఓకే, ఆల్ రీడర్ అనేవాడు అమ్మో నిజంగా ఇలా జరిగిందా, ఇలా ఉండాలా మనము అని చెప్పేసి, ఇలాంటి అవకాశాలు మనకు ఉన్నాయా, గేమ్స్ మనకి ఇంతలా నష్టపరుస్తున్నాయా, గేమ్స్ వల్ల మనకు ఇంతలా మేధో సంపత్తి పెరుగుతుందా అన్నటువంటి ఆలోచన తనకు రావాలన్నమాట చదివిన తర్వాత. ఓకే ఓకే, ఇక్కడ కూడా టోన్ మనకు చాలా బ్యాలెన్స్డ్గానే ఉండాలన్నమాట. ఆ తర్వాత రైటర్ షుడ్ నాట్ యూస్ అన్ ఎమోషనల్ ఆర్ పర్సనల్ టోన్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ రైటర్ ఎప్పుడు కూడా టోన్ని పర్సనల్గా యూస్ చేయరాదన్నమాట. ఓకే, ఎమోషనల్ ఎక్కువ ఎమోషనల్ అవుతూ దాన్ని తెలియచేయరాదు. ఓకేనా? ఇది అనమాట. ఇక్కడ చూస్తే మనకు గేమ్స్ అండ్ వైలెన్స్ అనేటువంటి ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇది చూడండి ఒకసారి, ఇది ఇంట్రొడక్షన్ ఇచ్చారు స్టార్టింగ్లో. స్టార్టింగ్లో అంతా వైలెన్స్ గురించే ఉంది. తర్వాత రెడ్ కలర్లో ఉన్నటువంటి బాడీ ఆఫ్ ద ఎస్సే అనమాట. ఈ బాడీ ఆఫ్ ద ఎస్సేలో ఏంటంటే ఇక్కడ చూడండి, కొంత స్టాటిస్టికల్ డేటా, కొన్ని ఎవిడెన్సెస్, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ న్యూయార్క్ యూనివర్సిటీ మెన్షన్ చేశారు, గ్రీన్ అండ్ బెవిలియర్ తను చేసినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి డేటాని ఇందులో ప్రజెంట్ చేశారు. అంటే గేమ్స్ వల్ల పిల్లల్లో ఎంతో వైలెన్స్ వస్తుంది, నిజంగా గేమ్స్ వల్లనే వైలెన్స్ వస్తుందా, గేమ్స్ ఆడని వాళ్ళు వైలెన్స్ చేయట్లేదా అనేటువంటి వాటి మీద ఈయన రీసెర్చ్ చేసి ఇక్కడ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేని రాశాడు. ఇక చివరికి చూస్తే మనకు కంక్లూజన్ ఉంది. కంక్లూజన్లో అన్ని కూడా ఏం చెప్పాడంటే, నిజానికి మనకు గేమ్స్ ఆడే వాళ్ళకంటే ఆడని వాళ్ళు కూడా వైలెన్స్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పాడు. ఎందుకంటే ఈయన అంత వైలెన్స్ మీదనే చెప్పాడు కాబట్టి ఎక్కడ కూడా డైవర్ట్ కాలేదు. అంతా ఇంట్రడక్షన్లో వైలెన్స్ గురించి ఇచ్చాడు, బాడీ ఆఫ్ ద లెటర్లో వైలెన్స్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఆడని వాళ్ళతో ఆడే వాళ్ళతో ఈ రెండింటితో ఎంత పర్సంటేజ్ ఉంది, ఎవరెవరు రీసెర్చ్ చేశారు, ఎటువంటి అవుట్కమ్స్ ఉన్నాయనేది బాడీ ఆఫ్ ద యాసిల్ చెప్పాడు. కంక్లూజన్లో కూడా వైలెన్స్ గురించి చెప్పాడు. ఎలా చెప్పాడంటే, గేమ్స్ మనకు ఎంతవరకు హెల్ప్ చేస్తాయి, ఎంతవరకు నష్టపరుస్తాయి, ఇలాంటి విషయాలు చెప్పాడు. ఓకే, ఈ విధంగా మనం ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేని రాస్తాం. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో ఏమేమి ఉంటుంది ఏంటనేది చూస్తే స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3 అని ఇవన్నీ ఒక స్ట్రక్చర్స్ నేను టెక్స్చువల్గా ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నా. అయితే కంప్లీట్గా మీరు రాయాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్ చూపించాను కదా, పారా 1, పారా 2, పారా 3. ఇది ఇంట్రొడక్షన్, వైలెన్స్ ఇంట్రొడక్షన్లో వైలెన్స్ ఇచ్చాడు. తర్వాత పారా 2లో బాడీ బాడీ ఏమేమి చెప్పాడు అంటే ఇక్కడ నేను రాసిన షార్ట్కట్గా. ఆ తర్వాత పారా 3లో కంక్లూషన్ ఇచ్చాడు. ఓకే, ఇది గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డెస్ట్రాయింగ్ ఆబ్స్టాకిల్స్ కానీ, పర్సనల్ చాయిస్ కానీ, వర్చువల్ వరల్డ్ గురించి కానీ, గేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇలా చెప్పారన్నమాట. ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే రాసేటువంటి విధానం. ఇంకా ఇంకా కంప్లీట్గా ఎలా ఉంటుందంటే, సింపుల్గా మీకు ఇంత పెద్దది మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ గేమ్స్ ఒక పారాగ్రాఫ్ చెప్పాను కదా, ఇగో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇంతసేపు విన్నది ఒకటి అయితే ఇక్కడ మీరు రాసేది ఇంకొకటి. ఏంటంటే ఇంట్రడక్షన్ ఇవ్వండి, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్లో మీకు ఇచ్చిన ఏ టాపిక్ అయితే ఇచ్చారో దాని గురించి మీరు కొంత స్టాటిస్టికల్ డేటాతో ప్రజెంట్ చేయండి, రీసెర్చ్ ఉంటే, ఫ్యాక్ట్స్ ఉంటే, ఎవిడెన్సెస్ ఉంటే వాటి గురించి రాయండి. ఇక చివరిగా కంక్లూడ్ చేయండి. ఓకే, కంక్లూషన్ రాసేయండి. అది కూడా కంక్లూషన్ కూడా మీరు ఏదైతే టాపిక్ని డిస్కస్ చేస్తున్నారో ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో దాన్ని మీరు రాస్తూ కంప్లీట్ చేయండి. ఓకే, ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే గురించి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి నేను ఆన్సర్ ఇస్తాను.